తెలంగాణ ప్రభుత్వం వరుసగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నా కొందరు కావాలని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు మంత్రి హరీష్ రావు తాము చేసిన పనిని ప్రజల ముందు పెట్టామని కేసీఆర్ పాలనలో సర్కారు వైద్యానికి పేదలు క్యూ కడుతున్నారని చెప్పారు ఆక్సిజన్ బెడ్ల సంఖ్య 30 రెట్లు పెరిగిందని 60 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో 5 ఐసీయూలు ఉంటే బీఆర్ఎస్ పాలనలో 75 ఐసీయూలు ఏర్పాటు చేశామన్నారు హరీష్ రావు కొంతమంది ఉద్యోగాలు ఇస్తలేరు ఇస్తలేరని మాట్లాడుతారు ఒక వైద్య ఆరోగ్య శాఖలోనే 22600 మందికి ఇప్పటిదాకా కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అంటే అన్ని ఖాళీలను కూడా భర్తీ చేస్తా ఉన్నారు అలాంటిదే 10 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్టును ఇవాళ ప్రజల ముందు ఉంచాం ఎంత అద్భుతం సాధించింది తెలంగాణ అంటే రాష్ట్రం వచ్చినాడు మన తెలంగాణ రాష్ట్రం 11వ స్థానం భారతదేశంలో ఈ దేశంలో మనం 11వ స్థానంలో ఉండే ఈ రోజు 11వ స్థానం నుంచి 3వ స్థానంలోకి తెలంగాణ వచ్చింది అందుకే ఆ రోజుల్లో నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు అనేటువంటి నానుడు ఉండేది కానీ ఈ రోజు కేసీఆర్ పాలనలో పోదాం పద బిడ్డ సర్కారు దావఖానకన్నంత గొప్పగా ఈ ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేసుకోవడం జరిగింది మరి అదే విధంగా చూస్తే ఆసుపత్రుల్లో పడకలు ఆ రోజు 17000 పడకలు ఉంటే ఈ రోజు 34000 బెడ్స్ డబుల్ చేసుకున్నాం ఆక్సిజన్ బెడ్స్ ఆ రోజు మొత్తం తెలంగాణలో 1400 ఆక్సిజన్ బెడ్స్ ఉంటే ఇవాల 34000 ఆక్సిజన్ బెడ్స్ చేశాం అంటే ప్రతి బెడ్ కు ఆక్సిజన్ సౌకర్యం తెచ్చాం ఆ రోజు కేవలం 1400 ఇవాల 34000 అంటే 30 రెట్లు సౌకర్యం పెరిగింది 60 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో వచ్చిన 5 ఐసీయూలు అయితే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 75 ఐసీయూలు కొత్తగా ఈ రాష్ట్రంలో తేవడం జరిగింది ఇది ప్రభుత్వం పేదల పట్ల ఉన్న కన్సర్న్ కు ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు